అంటే చాలామంది అంటూ ఉన్నారు తర్వాత చంద్రబాబు గారి లైఫ్ ఎలా ఉండబోతుంది జగన్ గారి లైఫ్ ఎలా ఉండబోతుంది వాళ్ళ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది ఇలా అని ఒక సీనియర్ నాయకుడిగా మిమ్మల్ని అడుగుతున్నాను చంద్రబాబు గారి భవిష్యత్తు ఎలా ఉండబోతుంది జగన్ గారి భవిష్యత్తు ఎలా ఉండబోతుంది చంద్రబాబు నాయుడు గారి భవిష్యత్తు ముఖ్యమంత్రి జగన్ గారి భవిష్యత్తు ప్రతిపక్ష నాయకుడు రేపు మళ్ళీ బెయిల్ తగ్గిపోతే చర్లపల్లి జైలు ఓకే సో చంద్రబాబు గారు అంటే మీరేమనుకుంటున్నారు సార్ చంద్రబాబు గారు ఇంకెంతకాలం అంటే ముఖ్యమంత్రిగా ఉంటే బాగుంటుందని అనుకుంటున్నారు నేను అనుకోవడం ప్రజలు అనుకోవాలి కదా మేము పార్టీ లీడర్గా మాకు ఎప్పుడు ఉండాలని అనుకుంటాం ప్రజా నిర్ణయం ప్రకారం నడుస్తుంది ముందుకి ప్రజలు ఇప్పుడు పాలన కోరుకున్నారు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాక్టర్ కూడా తీసుకుని వచ్చారు జూనియర్ ఎన్టీఆర్ గారు టీడీపీ పార్టీకి చాలా దూరంగా జరిగారు సో ఇలా అని చెప్పి ఎలక్షన్ ముందు కొంతమంది తీసుకొని వచ్చారు సో ఆయన అంటే ఆయన అభిమానులు వాళ్ళు టీడీపీ పార్టీకి ఏమైనా వ్యతిరేకంగా చేశారా జూనియర్ ఎన్టీఆర్ గారు అండి ఇంకొకరు అవనండి ఎవరైనా తెలుగుదేశం పార్టీ స్వాగతిస్తుంది నిరంతరం పార్టీకి ఇరవై నాలుగు గంటలు కష్టపడతానంటే ఎవరినన్నా స్వాగతిస్తుంది కష్టపడినోడికి గుర్తింపు ఉంటుంది అంతే లాజిక్ అంటే ఆయన ఫుల్ ప్లెజెడ్గా రాజకీయాల్లోకి వస్తే నేనున్నానండి నేను ఊరంతా వ్యాపారాలు చేసుకునే ఏదో నెలకోసారి ఆయంటానంటే దొప్పదు కదా నా యొక్క శక్తి పార్టీకి దారిపోయాలి పోస పార్టీ ఆటోమేటిక్ గుర్తిస్తుంది ఇవేళ లోకేష్ గారు దారిపోసారు గుర్తిస్తుంది లేకపోతే ఆయన ఇక్కడ లోకేష్ ఇక్కడ రావాల్సిన పని వంద శుభ్రంగా యూఎస్ లో హాయిగా ఉండొచ్చు కదా అని నిరంతరం పార్టీకి పనిచేస్తున్నారు రాత్రి పగల కష్టపడి పనిచేస్తున్నాడు పార్టీ గుర్తించింది లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు అబ్బాయి అని గుర్తించలేదు పార్టీలో ఒక కార్యకర్తగా గుర్తించి అంచెలంచెలుగా ఆయన పైకి వెళ్ళారు ఆయన పార్టీకి ఆ విధమైన సేవ చేశారు సార్ జూనియర్ ఎన్టీఆర్ గారు సినిమాలన్నీ మానుకొని ఒకవేళ వస్తే ఒకవేళ టీడీపీ పార్టీలోకి వస్తే పని చేద్దామని లోకేష్ గారి స్థాయిలో నిలబెడతారా సార్ స్థాయి రావడం రావడం ఎవరికి స్థాయి ఉండదండి మన యొక్క వర్కింగ్ ప్రోగ్రెస్ని బట్టి స్థాయిని నిర్ణయిస్తారు ఎవరెవరో వచ్చేస్తే స్థాయిలు ఇచ్చేసి పైన కూర్చోబెట్టి మా మీద పెట్టమంటే కుదరదు కదా నువ్వు పనిచేసే విధానాన్ని బట్టి నువ్వు పార్టీ చేసే కష్టాన్ని బట్టి నీకు ఆటోమేటిక్గా స్థాయి వస్తాయి ఇప్పుడు నేను ఎమ్మెల్యే అవుతాను అనుకున్నానా నేను పార్టీ కష్టపడ్డాను కాబట్టి నాకు ఎమ్మెల్యే స్థాయి ఇచ్చాను సార్ మంత్రి కాబోతున్నారట మీరు బయట జనాలు అంటే మీ అభిమానులు కానీ జనాలు కానీ అనుకుంటూ ఉన్నారు అంటే ఎమ్మెల్సీ అయిన తర్వాత గారు మంత్రిగా కూడా ఉండబోతున్నారు నేను ఇందాకనే చెప్పాను మీకు ఇద్దరు అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు గారి యొక్క సేవలు కానీ వర్మగారి యొక్క అవసరం కానీ వర్మగారి యొక్క పని కానీ ఎక్కడ అవసరం వాళ్ళు నిర్ణయిస్తారు అక్కడ సంతోషంగా పనిచేస్తాను అంటే ఒకవేళ చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని పిలిచి మీకు నచ్చిన పోర్ట్ఫోలియో మీరు తీసుకోండి ఏది ఎంచుకుంటారు నేను ఇప్పుడు చెప్తున్నాను నా అవసరం ఇద్దరు అధ్యక్షులకి నేను ఎక్కడ ఉపయోగపడతాను అన్న ఆలోచన వాళ్ళిద్దరికీ ఎలా కలిగితే ఆ కలిగిన ఆలోచన ప్రకారం ఉంటాను మీరు ఒకవేళ ఎమ్మెల్సీ ఇచ్చిన తర్వాత కూడా ప్రజల్లోనే ఉంటారా అంటే ఎమ్మెల్యేలు అంటే నాకు నాకు తెలిసినంత వరకు ఎమ్మెల్యేలు ఎక్కువ ప్రజల్లో ఉంటారు ఎమ్మెల్సీలు కొంచెం తక్కువ ఉంటారు నేను ఎమ్మెల్సీ ఇచ్చినా ఇవ్వకపోయినా వర్మ ఆల్రెడీ ఇరవై సంవత్సరాల నుంచి ప్రజల్లో ఉన్నాడు నేను చనిపోయే వరకు ప్రజల్లోనే ఉంటాను అందులో తేడా లేదు సార్ అంటే ఇరవై రెండేళ్ళుగా మీరు జనంలో ఉన్నారు అంటే జనానికి ఎక్కువ అందుబాటులో ఉండడం వలన జనం ప్రేమ మీ మీద ఎక్కువ ఉందా లేకపోతే జనంకి ఎక్కువైనా సహాయపడుతూ ఉంటారా ఏంటి నేను సహాయం ఒకటి కష్టంలో ఎక్కువ ఉంటాను అందుబాటులో ఒకటి నా గురించి అతని టైం వేస్ట్ అవ్వదు నేను ఏడు గంటలకల్లా పిఠాపురాని ఉదయం ఆఫీస్లో ఉంటాను రాత్రి తొమ్మిది వరకు ఈ మధ్య సమయంలో మూడు మండలాలు రెండు టౌన్లు కూడా నేను టచ్ చేస్తాను ఎవరైనా సమస్య ఉంది గ్రామంలో అంటే వాళ్ళని పిలిపించుకొని నేను నేనే గ్రామంలోకి వెళ్తా ఎందుకు అడిగానంటే ఈ మాటని నేను అంటే ఎలక్షన్ ముందు కొంత అంటే బైట్స్ ఇలాంటివి వాళ్ళ సర్వే చేసినప్పుడు చాలామంది యువకులు చాలామంది అంటే పెద్దలు వీళ్ళు ఒక మాట అయితే అన్నారు వర్మగారు చెప్తే అంటే వర్మగారు కోసం మేము ఓటేస్తాం అక్కడ పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు ఓకే మాకు ఎలాంటి అభ్యంతరం లేదు పవన్ గారిని అభిమానిస్తాం ఆయనకి కానీ వర్మగారు ఎవరికి ఏమని చెప్తే వాళ్ళకే ఓటేస్తాం అని అంత కాన్ఫిడెంట్గా చెప్పారు సార్ అంటే ఇది ఏదో ముఖస్థుతి కోసం చెప్పట్లేదు నిజంగా అదే మాట అన్నారు వర్మగారే మా ఎమ్మెల్యే ఎందాకలు కూడా నేను అన్నాను కదండి ఫస్ట్లో కూడా నా క్వశ్చన్ అడిగాను కదా సో అంత అభిమానం ఎలా సంపాదించుకున్నారు అంటే అందరూ కూడా నన్ను కుటుంబ సభ్యుడిగా చూస్తారు చిన్నపిల్లలతో సహా వర్మ అంటారు ఆ క్వశ్చన్తో పిలుస్తారు ఆప్యాత్తో అందరూ నేను పోటీ చేస్తాను కదా అని చెప్పి వాళ్ళు చాలా ఆశతో ఉన్నారు ఈ పొత్తు విషయంలో ఈ విధంగా అయ్యేసరికి ఎలాగే జనరల్గా ఎక్కడైనా కొంత నిరాశగా కోల్పోవడం కరెక్టే కదా దాంతో మనం ఏం చేసామంటే ఈ విధంగా జరిగింది జరిగిన వాస్తవం చంద్రబాబు నాయుడు గారి దగ్గర మాట్లాడింది ప్రతి ఒక్క బీసీల ఏరియాలో అన్ని వర్గాల్లోనే నాకు ఒక వర్గంలో కదా అన్ని వర్గాల్లోనే నా కుటుంబం అందరికీ ఎక్స్ప్లెయిన్ చేసి ఈ పరిస్థితిలో మనం పవన్ కళ్యాణ్ గారు నూట నలభై నాలుగు సీట్లు మోస్తున్నారు మనం ఇరవై ఒకటి మోస్తున్నాం అందులో పెట్టాము మనం ఎట్టి పరిస్థితులని మన ఒకటి కళ్యాణ్ గారికి వెయ్యాలి ట్రాన్స్ఫర్ చేయాలని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఆ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇంకోలాగా కూడా నేను చెప్పడం జరిగింది రెండు వేల పద్నాలుగులో నా గుర్తు ఏంటి ఉంగరం అండి అంటే ఇండిపెండెంట్గా ఇప్పుడు నా గుర్తు గ్లాస్ ఓకే ఓకే అండి మీకు ఇవన్నీ ఎందుకు వాళ్ళ పేర్లు ఈ పేరు ఎవరి పేర్లు అక్కర్లేదు గ్లాస్ కొట్టండి మళ్ళీ వరం మీకు అందుబాటులో ఉంటాడు కళ్యాణ్ గారు కూడా చాలా మంచి వ్యక్తి మనకు కూడా డెవలప్మెంట్ యాక్టివిటీ కూడా సహాయ సహకారాలు ఉంటాయి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతాడు మనం గ్లాస్ కోట్ వేస్తే అని ఈ విధంగా ఎడ్యుకేట్ చేస్తాం ఈ ఎడ్యుకేట్ చేయడంలో చాలా ప్రెషర్ బిల్డప్ అయింది నాకు ఇబ్బంది కూడా కలిగింది అయినా ఉమాని వరకు వదలలేదండి మీటింగ్ అరగంటల ఈ మీటింగ్ గంట అయినా ఉన్నాయి రెండు గంటలైన ఉన్నాయి మూడు గంటలైనా ఉన్నాయి ఆ విధంగా మనం ఓటు ట్రాన్స్ఫర్ను చేసుకుంటు సార్ చంద్రబాబు గారి దగ్గర నుంచి మీకు ఎమ్మెల్సీ హామీ అనేది మాట అయితే మీకు వచ్చింది అంటే ఒక హామీ వచ్చింది అట్లాగా పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి ఏమైనా హామీ ఏమైనా వచ్చిందా ఆయన కూడా చాలా నీతి నిజాయితీ వాస్తవాన్ని ఒప్పుకునే మనిషి అండి ముక్సూటిగా మాట్లాడే మనిషి ఆయన సపోర్ట్ ఎప్పుడూ నాకు ఉంటుంది అందులో తేడా లేదు చాలా మీటింగ్లో చెప్పారు ఆయన అందుచేత అంటే మనం కూడా నిష్కల్మషంగా నిస్వార్థంగా కసితో అత్యధిక మెజారిటీ రావడానికి నేను నా భార్య నా కొడుకు అందరం కలిసి పనిచేస్తాను నా తెలుగుదేశం పార్టీ కుటుంబం ఎవడు కుక్కలు మురిగినా మాకు సంబంధం లేదు కానీ మీరు ఏదో ప్రశ్న వేశారు వైసీపీ వాళ్ళు అన్నారని నేను పట్టించుకోను నా మనస్సాత్ ఎలా ఉందో వెళ్తాను అది ఆయనకి తెలుసు అని చేత ఎవరు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఉన్నాయి నన్ను నేను ఎక్కడ ఉపయోగపడతాను అన్నది వాళ్ళు ఆలోచన చేసుకున్నప్పుడు అక్కడ నేను పనిచేస్తాను సార్ కొంతమంది చ ఈ మధ్య చాలా ఒక క్వశ్చన్ అయితే చాలా ఎక్కువగా రేట్ చేశారండి పవన్ కళ్యాణ్ గారు ఒక గొప్ప కథానాయకుడు అలాగే ఒక అద్భుతమైన జనాకర్షణ ఉన్న నాయకుడు ఆయన కోసం చిన్న చిన్న టీవీ ఆర్టిస్టులు ఇలాంటి వాళ్ళు వచ్చి ప్రచారం చేయాల్సిన అవసరం ఏముంది అంటే ఒక ఓటమి భయం మొదలవ్వడం వలన దాంతోనే టీవీ ఆర్టిస్టులు కావచ్చు జబర్దస్త్ జబర్దస్త్ ఆర్టిస్టులు కావచ్చు ఇలాంటి వాళ్ళు వచ్చి పవన్ గారికి సపోర్ట్ చేయమని ఓట్ వేయమని ప్రచారం చేశారు అని చెప్పి వైసీపీ వాళ్ళు కానీ కొంతమంది ప్రజలు కూడా అనుకున్న సందర్భాలు ఉన్నాయండి అలాంటిది ఏమంటే ఎలా ఉంటుందంటే ఒక సీనియర్ సెలబ్రిటీ సినిమా యాక్టర్ అవడం వలన ఆయన దగ్గర పెరిగిన టీం చాలా ఉంటుంది ఆయన కనుసాగితో ఆయన మాటతో ఇప్పుడు ఆయన ఎవరో భుజమే చేశారు కూడా ఆర్టిస్ట్ని ఒక పది మంది పెట్టుకుంటారు ఆ కృతజ్ఞతతో వాళ్ళు వచ్చి ఓట్లే మార్చేస్తారని కాదు ఏ పవన్ కళ్యాణ్ గారు చెప్పి రాలేదు ఎవడన్నా ఎవరికాడ వచ్చి ఒక ఊరు తిరిగి వెళ్ళిపోయేవారు స్వచ్ఛందంగా వచ్చారు పవన్ కళ్యాణ్ గారు ఎంత పిలుస్తారు ఎవరిన పిల్లలేదు ఆయన లేదు ఎవరి కాడో వచ్చి వెళ్ళిపోయారు ఒక ఊరు తిరిగేసి వెళ్ళిపోయారు ఆయన కూడా అడిగిన మాట లేదు ఆయన వెళ్ళి కలిసిన వాస్తవం కూడా లేదు అంటే ఏదో నేను వచ్చాను నేను ఆయనకి కనపడాలి నా ఫోటో ఆయనకి చూపించాలి నేను పనిచేసాను చెప్పాలన్న ఆలోచనతో ఎవరు రాలేదు వాళ్ళ మనస్తృప్తికి వచ్చి మా యాక్టర్గా వాళ్ళ దృష్టిలో యాక్టర్ అంటారు మేము నాయకుడు అంటాం గెలవాలని ఆలోచనతో వాళ్ళు వచ్చి ఒకసారి సరదాగా చూసుకుని వెళ్ళారు అది సరే ఇప్పుడు యాక్చువల్గా వంగ గీత గారు ఒక మాట అన్నారు అంటే అప్పట్లో చిరంజీవి గారు ఒక వీడియో రిలీజ్ చేశారు వీడియో బైట్ మా తమ్ముడిని అంటే మా తమ్ముడు సొసైటీ కోసం లేకపోతే ఎంతో సాక్రిఫైస్ చేశాడు అలాంటి మంచి వ్యక్తి రాజకీయాల్లో లేకపోతే శాసనసభ శాసనసభలో ఒక ప్రాతినిధ్యం వహిస్తే చాలా బాగుంటుంది సో అతన్ని గెలిపించండి అని చెప్పి లాస్ట్లో అంటే చిరంజీవి గారు చాలాసార్లు ఇక్కడికి వస్తారు అని అనుకున్నారు అంటే చాలామంది అప్పుడైతే వార్తలు అయితే వచ్చాయి చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేయడానికి పిఠాపురం రాబోతున్నారని కానీ అదైతే జరగలేదు కానీ ఒక వీడియో బయట రిలీజ్ చేశారు ఆయన అప్పట్లో వంగ గారు కూడా ఒక మాట అన్నారు పవన్ కళ్యాణ్ గారు చిరంజీవి గారికి తమ్ముడు ఎలాగైతే తమ్ముడు ఎలాగవుతాడో నేను చెల్లిని అవుతాను ఎందుకంటే నేను ప్రజారాజ్యం నుంచి వచ్చిన నాయకురాల్ని ఆయన ఆశీస్సులు పవన్ కార్య గారికి కూడా నా మీద ఇంకా ఎక్కువ ఉన్నాయి ఇలాగని అన్నారు సో అంటే చిరంజీవి గారి ఆశీస్సులు వంగ గారి మీద కూడా ఉన్నాయా సార్ అవి ఆశీస్సులు కావాలనుకున్నప్పుడు ప్రజారాజ్యం నుంచి అంటేనే మరి జనసేనకి వెళ్ళాలి కదా ఊరెండి పార్టీలు తిరిగి నేను మాకు అన్నగారు మాకు తమ్ముడు అంటే ప్రజలేమో హర్షించరా ఏదో ఓట్లు సానుభూతి పొందామని ఆలోచన తప్పితే వేరేది లేదు నీ క్యారెక్టర్ కరెక్ట్గా ఉండి ఏ పార్టీ మారకుండా ఉండి కంటిన్యూటీ ఉండి లేకపోతే గ్యాప్లో ఉండి ఖాళీగా ఉండి పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టినప్పుడు వెళ్ళి జాయిన్ అవ్వాలి వంగగీత అప్పుడు ఆవిడ ఇంకో మాట కూడా అన్నారండి నాకు వ్యతిరేకంగా వంద మంది వచ్చిన నా వెనకతల జగన్ అనే ఒక శక్తి ఉంది అని శక్తి చేయలే ఉంటుంది కదా అంతే సార్ ఇంకా ఫైనల్గా అడుగుతున్నాను అంటే చాలామంది ఇప్పుడు రాజకీయ అంటే జ్యోతిష్యులు చాలామంది చెప్తారు మీరు జ్యోతిష్యులు కాదు కానీ ఒక నాయకులుగా అడుగుతున్నాను